ఈ భూమి మీద బ్రతికుండడం ప్రతి జీవికి అంత సులభం కాదు. శీతాకాలంలో మనం చలికి తట్టుకోలేక దొడ్డు దొడ్డు స్వెటర్లు వేసుకుంటాం, కానీ జంతువులకు ఇలాంటి సౌకర్యం లేదుగా. చలి నుండి తట్టుకోవడానికి జంతువులు కొన్ని రకాల ప్రక్రియను పాటిస్తాయి, దీన్నే హైబర్నేషన్ అంటారు. చాలా జంతువులు ఈ హైబర్నేషన్ ప్రక్రియను వాడి కొన్ని సంవత్సరాల పాటు నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి. హైబర్నేషన్లో ఉన్న జంతువులను చూస్తే అవి నిజంగానే ప్రాణాలతో లేవేమో అనిపిస్తుంది. ఈ టైంలో వీటి బాడీ టెంపరేచర్ కూడా భారీగా పడిపోతుంది, అలాగే వాటి బరువు కూడా తగ్గిపోతూ ఉంటుంది. హైబర్నేషన్ ప్రక్రియను ఈ జంతువులు వేసవికాలం నుండే మొదలెడతాయి. తాబేళ్ల గురించి మాట్లాడుకుంటే వీటిలో హైబర్నేషన్ ప్రక్రియ చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఇవి హైబర్నేషన్లో ఉన్నప్పుడు ఇవి బ్రతికున్నాయో లేదో చెప్పడం కష్టం. తాబేళ్లు హైబర్నేషన్లో ఉన్నప్పుడు ఎంత అధికంగా మట్టి వాటిపై చేరుకుంటుందంటే ఆ మట్టిపై గడ్డి మొక్కలు కూడా మొలుస్తాయి. ఎలా అంటే తాబేలుపైన వేరే ప్రపంచమే ఉన్నట్టుగా. తాబేళ్ల ఈ హైబర్నేషన్ ప్రక్రియ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి సైంటిస్టులు సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. వాళ్ళేకంగా 10 సంవత్సరాలుగా తాబేళ్లపై సెన్సార్లు పెట్టి వాటి మూమెంట్స్ని ట్రాక్ చేస్తున్నారు. వేసవిలో అవి ఎక్కడుంటాయి, ఏం చేస్తాయి, అలాగే శీతాకాలంలో అవి ఎక్కడికి వెళ్తాయనే వివరాలను తెలుసుకున్నారు. సాధారణంగా తాబేళ్లు నేల లోపల గొయ్యి తవ్వి వాటిలోకి వెళ్తాయి. ఇక శీతాకాలం పూర్తయ్యాకే అవి అక్కడి నుంచి బయటకు వస్తాయి. ఒకసారి ఈ తాబేలును చూడండి, ఇది నేల లోపల పూర్తిగా కూరుకుపోయింది. దీన్ని చూసి ఎవరైనా ఇది బ్రతుకుందని అనుకుంటారా? తాబేళ్లు 2 నుంచి 5 నెలల వరకు హైబర్నేషన్లో ఉండగలవు. తాబేళ్లు శీతాకాలంలోనే కాదు వేసవి కాలంలో కూడా భూమిలో గొయ్యి తవ్వి అందులోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే తాబేళ్లు ఎలా అయితే చలిని తట్టుకోలేవో అలాగే అధిక వేడిని కూడా అవి తట్టుకోలేవు. ఎక్కువగా వేడి అనిపిస్తే అవి మట్టి తనపైకి వేసుకొని తనని తాను చల్లబరుచుకుంటుంది. కొన్నిసార్లు ఈ హైబర్నేషన్ ప్రక్రియ జంతువుల ప్రాణాలు కూడా తీయవచ్చు, ఎందుకంటే వీటి దగ్గర అలారం క్లాక్ అనేది ఉండదు నిద్రలో నుండి లేవడానికి. కేవలం వాతావరణంలో మార్పును బట్టే అవి నిద్రలేస్తాయి. శీతాకాలంలో తాబేళ్లు చాలా లోతుగా గొయ్యి తవ్వుకుంటాయి, వాటి లోపలికి వెళ్ళిపోతాయి. కొన్ని నెలల వరకు అవి బయటకు రావు, దాంతో ఆ గొయ్యి కొడుకుపోతుంది, అప్పుడే దీనిపై మట్టి పేరుకుపోతుంది. శీతాకాలం తర్వాత అవి బయటకు వచ్చినప్పుడు వాటి శరీరంలో ఎనర్జీ ఉండదు, అలాగే మట్టి బిడ్డను దులుపుకోవడానికి కూడా దానికి ఓపిక ఉండదు. ఎంత ప్రయత్నించినా అది ఆ మట్టిని వదిలించుకోలేకపోతుంది, చివరికి అలాగే ప్రాణాలు విడుస్తుంది. కానీ కొన్ని తాబేళ్లు అలా కాదు, ఆ మట్టి కుండను మొత్తం తన వీపుపైనే ఉంచుకొని కదులుతాయి. తాబేలుపై ఉన్న ఈ మట్టి బరువు తాబేలు కంటే ఎక్కువగానే ఉంది, కానీ తాబేలు అలాగే పోరాడుతుంది. ఈ తాబేళ్లను చూస్తే చాలా పాపం అనిపిస్తుంది కదూ. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.